ఇవాళ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఎలక్షన్ హామీలో ఇచ్చారు. ఏలూరులో సంతోషం, మా ఆటో కార్మికులకి 10,000 రూపాయలు ఇస్తానన్నారు, ఇంకా ఆనందమే. అయితే ఆటో డ్రైవర్కి ఇస్తానన్న మాట బుట్ట దాఖలు చేశారు. ఇవాళ ఏం చెప్తున్నారు, ఆటో ఉన్నవాడికే 10,000 రూపాయలు అంటున్నారు. ఆటో లేని వాళ్ళు మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం రాష్ట్రంలో. మీరు ఇచ్చింది 3 లక్షల మందికి అయితే దాదాపు 40 లక్షల మంది 13 జిల్లాల ఆటో కార్మికులు ఉన్నారు, ఆటో దొలికిన వాళ్ళు ఉన్నారు. ఈ 40 లక్షల మంది ఏమైపోవాలా అంటే మీ లెక్కలో చూసుకుంటే 1.5 కూడా ఇవ్వాల. మేము అడిగేది ఏంటంటే ఆటో తోలుకునే ప్రతి కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలి. దాంతోపాటు ఇవాళ విజయవాడ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఆటో తోలుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్నాం. పిల్లల్ని చదివించుకుంటే స్కాలర్షిప్ లేదన్నారు. ప్రతి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తే డబ్బులు లేని స్కూల్లో జాయిన్ చేసుకోవట్లా. ఇవాళ కనీసం కేబుల్ టీవీ పెట్టుకోవాలని సరే ఈ 500 రూపాయలు కేబుల్ టీవీ తీసుకుంటున్నారు. ఆటో డ్రైవర్ తోలేది ఎంత? మహా తోలితే 400-500 మిగులుతాయి రోజు మొత్తం తోలితే. అది కాక ఇప్పుడు విజయవాడ నగరంలో బ్రేకింగ్స్ పెట్టరు, ఏ పని లేనట్టుగా బ్రేకింగ్స్ పెట్టరు. ఏంటంటే పోస్టల్ సైజ్కి ఇస్తున్నారు. ఓఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోస్టల్ సైజ్ సింబల్ సైజ్కుంది. ఆటో కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు మా మీద ఆటో కార్మికుల మీద మీ ఇష్టం వచ్చినట్టుగా బొమ్మలు ఎతికిస్తానికి మేము ఒప్పుకోం. నాకు ఇష్టం ఉంటుంది, ఇష్టం లేకపోద్దండి. మీ ఇష్టం వచ్చినట్టుగా మా మీద రుద్దటానికి అవకాశం మీకు లేదు. జాతీయ నాయకులు ఉన్నారు, గాంధీ గారు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నాడు. వాళ్ళ పోస్టల్ సంతకించండి జాతీయ నాయకులు, మేము సంతోషపడతాం. నేను ఒక పార్టీ వాళ్ళు ఉండరు కదా, ఆటో తోలే వాళ్ళంటే అనేక రకాల పార్టీలు, అనేక రకాల పార్టీల మనుషులు, అనేక రకాల జాతులు ఉన్నారు, అనేక మతాలు ఉన్నారు, అన్ని జాతుల మనుషులు ఉన్నారు. మీరు అలా అతికించడం బేకింగ్స్ పెట్టలకు ఏ పని లేనట్టుగా పొట్టపగలు 11 గంటలప్పుడు ఇక్కడ ఆటో ఆపి నువ్వు అతికించుకోవాల్సిందే అంటున్నారు. అసలు ఇది కరెక్ట్ కాదండి. బేకింగ్స్ పెట్టలకు చాలా పనులు ఉన్నాయా, మీ దయవుంచి బ్రేకింగ్స్ పెట్టలు చేయాల్సిన పనులు చేస్తే బాగుంటుంది. విజయవాడ నగరంలో గోతులు పడిపోయినాయి, ఏ రోడ్డు చూసినా గోతులు పడిపోయినాయి. ఆ గోతులు బాగా చేయట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. డబ్బులు ఇన్సూరెన్స్ రేట్లు పెరిగిపోయినాయి, ఇన్సూరెన్స్ బదులు 10,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. ఇన్సూరెన్స్ బదులు 10,000 రూపాయలు ఇవ్వడం కాదయ్యా, మేము అడిగేది ఒకటే, ఇన్సూరెన్స్ రేట్లు దాదాపు మేము ఆటోకి వచ్చింది 29 సంవత్సరాలు, ఆ రోజు వచ్చి 13 రూపాయలు 15 రూపాయలు ఉన్న ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి 10,000 రూపాయలు అయింది. ఇన్సూరెన్స్ ధరలు తగ్గించండి, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇన్సూరెన్స్ ధరలు తగ్గిస్తే మాకు కొద్ది భారం తగ్గించిన వాళ్ళు అవుతారు. కనీసం 1.51 కట్టించండి. అంటే ఇవాళ 8,000-9,000 రూపాయలు ఉంది, 5,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోగలుగుతా ఓపుకుంటా తప్ప 10,000 రూపాయలు అనేటప్పటికీ ఇన్సూరెన్స్ అనేది మేము కట్టుకోవాలి భారం అయిపోయింది. ఇన్సూరెన్స్ ధరలు తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆటోల్లో కూడా విజయవాడ నగరంలో చాలామంది ఆటోలు లేని కార్మికులు ఉన్నారు. సబ్సిడీతో కూడుకున్న లోన్లు ఇవ్వమని చెప్పేసి మేము రాష్ట్రాన్ని అడుగుతున్నాం. అంటే బ్యాంకర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్యాంకర్లు ఏమన్నారంటే పర్మిట్ తెచ్చుకుంటే, లోకల్ పర్మిట్ తెచ్చుకుంటే ఆటో మీకు ఇస్తాం. అది కూడా సబ్సిడీతో కూడుకున్న లోన్ కాదు, మామూలు లోన్. కేంద్రంలో మోడీ గారు ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్కటికి ఏం కావాలంటే అది మేము బ్యాంకుల ద్వారా ఇస్తామంటున్నారు. మేము అడిగేది అదే, బ్యాంకుల ద్వారాగా లోన్లు ఇప్పించండి ఆటో కార్మికులకి. ఆటోలు కొనుక్కుంటాం, మా సొంత జీవనోపాధి మేము నడుపుకుంటాం తప్ప మేము ఎవరిమైనా ఆధారపడాల. ఆటో వాడు అనేవాడు విజయవాడ దేశంలో రాష్ట్రంలో చూసుకుంటే చాలా సేవ చేస్తాం. ఉదాహరణకి మా ఆటోలు ఏ వస్తువు పోయినా సరే తీసుకొచ్చి పోలీసు వారికి ఒప్పు చెబుతుంటాం. రివార్డులు ఇచ్చిన పని ఉన్నాయి, అవార్డులు ఇచ్చారు మాకు చాలామందికి. ఇవన్నీ తీసుకుంటాం, మేము చాలా సేవ చేస్తాం. సేవకు తగ్గట్టుగా మాకు కూడా ఆటోలు సబ్సిడీతో కూడుకున్న లోన్లు ఇస్తే ప్రతి ఒక్కరు ఆటోలు కొనుక్కుంటాం, మేము ఓనర్లు అవుతాం, మేము బతుకుతాం, రోడ్డు మీద తలెత్తుకుని బతకడానికి అవకాశం ఉంటుంది. మా పిల్లల్ని చదివించుకోవడానికి, మా పిల్లల్ని బతికించుకోవడానికి, మీ అన్నీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయవించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి ఆటో కార్మికుడు ఇవాళ ఆటో ఎవరైతే తోలుకున్నారో, ఆటో లేని వాళ్ళని వెరిఫికేషన్ చేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ సబ్సిడీతో కూడుకున్న లోన్లతో ఆటోలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.